రాణి నిన్ను చూడంగానే రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే నీ వెనకే. సో డెమో చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో వాడుతున్న ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1x1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్లో కొత్త అప్డేట్ వచ్చింది, 6.0.3 లేటెస్ట్ వెర్షన్, చాలా చాలా బాగుంది. దానికి సంబంధించిన స్పెషల్ వీడియో క్రియేట్ చేశాను, మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ కూడా చేశాను. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో కైన్ మాస్టర్ న్యూ వెర్షన్ అని ఉంటుంది, డిస్క్రిప్షన్లోని కైన్ మాస్టర్ న్యూ వెర్షన్ అని, దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మిమ్మల్ని కైన్ మాస్టర్ ప్రో 6.0.3 లేటెస్ట్ వెర్షన్ దగ్గరికి డౌన్లోడ్ దగ్గరకు తీసుకొస్తుంది. దాని కిందే దాని ఫీచర్కి సంబంధించిన వీడియో ఉంటుంది, చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వెర్షన్ వర్క్ అవ్వకపోతే, ప్రాబ్లంగా ఉంటే 6.0.3 లేటెస్ట్ వెర్షన్ పైన పిన్ లిస్ట్ ఉంటుంది, నేను టార్గెట్ ఇచ్చింది, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. దాని కింద 6.0.1 ఉంటుంది, ఇంకొంచెం పైకి వెళ్తే 5.0.2 ఉంటుంది. చాలా మంచి వెర్షన్స్, చాలా బాగుంటాయి, ట్రై చేయండి. లేటెస్ట్ వెర్షన్ అయితే చాలా బాగుంది, 6.0.3. ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఉంది, చూసుకోండి. ఓకేనా, జాయిన్ అయిపోండి. ఏ అప్డేట్ వచ్చిన ఇందులోనే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి లాస్ట్కి వెళ్ళి ఇంపోర్ట్ ప్రాజెక్ట్, మీ ఫైల్ మేనేజర్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, లిరికల్ ప్రాజెక్ట్ June 20 by Mahi అని, అది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. దీనికి ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇలా ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ సో ఇది పెద్దగా చేసుకోండి స్క్రీన్. చేసుకున్న తర్వాత ఈ పైన బ్లాక్ ఇమేజ్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన రీప్లేస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన మంచి ఫోటో ఒకటి ఇక్కడికి తీసుకోండి. ఎగ్జాంపుల్ నేనైతే ఒక ఫోటోని తీసుకున్నాను, ఈ ఫోటో ఇలా వచ్చేసింది. పైన రైట్ మార్క్, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, క్లియర్ ట్యాప్ చేశాను, ఎఫెక్ట్ ట్యాప్ చేశాను, బేసిక్ ఎఫెక్ట్, గ్యూషన్ బ్లర్ చేసి పైన రైట్ మార్క్, ఇది చివరి పట్టుకుని స్క్రీన్ మొత్తం అప్లై చేసి సెట్టింగ్స్ కొంచెం బ్లర్ లెవెల్ పెంచుకున్నా, పెంచుకొని పైన రైట్ మార్క్, ఈ యొక్క గ్యూషన్ బ్లర్ని వీడియో ఎండింగ్ వరకు మూవ్ చేస్తాను. చూడండి, ఇలా మూవ్ చేసి ఫస్ట్కి వచ్చి ఇదే గ్యూషన్ బ్లర్ క్లిక్ చేసి 3 dots క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది, క్లిక్ చేయండి, ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైన మెయిన్ ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి విగ్నేటెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఎనబుల్ చేయండి. చేసి పైకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, ఇందులో బ్రైట్నెస్ లెవెల్ కొంచెం తగ్గించుకోండి, లిరిక్స్ బాగా కనపడతాయి. పైన రైట్ మార్క్, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్కి రండి, క్లియర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. నేను ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. తీసుకొని ఇదే ఫోటో ఫ్రేమ్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ ఉంటుంది, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్క్, ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి, ఓకేనా. ఇలా పెట్టాం కదా, ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి, సో మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ 1x1 అయితే ఇక్కడికి డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను కొన్ని చూపిస్తాను మీకు. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇదే ఫోటో కొంచెం రొటేషన్ ఇచ్చాను, క్రాపింగ్లోకి వచ్చి ముందు సమానంగా క్రాప్ చేసుకుంటాను, అడ్జస్ట్ లేకుండా చివర్లు ఇలా క్రాప్ చేసుకొని రైట్ మార్క్, ఇదే ఫోటోని క్లిక్ చేసి చిన్నగా చేశాను. తీసుకొచ్చి కరెక్ట్గా ఈ వైట్ ఫ్రేమ్ మీదకి పెడుతున్నా, చిన్నగా చేసి మళ్ళీ దీని మీదకి తీసుకొచ్చి కొంచెం రొటేషన్ ఇస్తున్నా, కరెక్ట్గా ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. చూడండి, ఇలా చేసేసి ఈ ఫోటోని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. మీరు వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. సేమ్ మళ్ళీ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా రొటేషన్ ఇచ్చి క్రాపింగ్లో కొంచెం దగ్గర కిందకి ఎలా క్రాప్ చేసుకున్నారో అలా చేసుకోండి. ఇలా చేసుకొని రైట్ మార్క్, ఇదే ఫోటో కొంచెం చిన్నగా చేయండి. చేసి ఈ ఫ్రేమ్ దగ్గరకు తీసుకురండి, ఈ ఫ్రేమ్ మీదకి అడ్జస్ట్ చేయండి కరెక్ట్గా ఫోటో సైజ్ని. చేసి క్రాపింగ్లోకి వచ్చి కొంచెం క్రాప్ చేసుకోండి ఆ ఫ్రేమ్లోకి వెళ్ళేటట్లు. ఇలా క్రాప్ చేసుకొని రైట్ మార్క్, ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మళ్ళీ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్లిక్ చేయండి, ఇదే ఫోటో మళ్ళీ సేమ్ క్రాపింగ్. నేను ఇందాక ఎలా క్రాప్ చేశాను, ఇలా మళ్ళీ సేమ్ క్రాప్ చేసుకోండి. ఇలా ఇలా క్రాప్ చేసుకొని రైట్ మార్క్, ఇదే ఫోటో చిన్నగా చేయటం, దీని మీదకి తీసుకొచ్చి రొటేషన్ ఇవ్వటం, దీని పైకి పెట్టేయండి, ఇలా కొంచెం పెద్దగా చేసుకుందాం. ఇలా చేసి కరెక్ట్గా దీని మీదకి అడ్జస్ట్మెంట్ చేసి క్రాప్ సింబల్ కరెక్ట్గా అందులో క్రాప్ చేసుకోండి వైట్ ఫ్రేమ్లోకి. ఇలా క్రాప్ చేసి రైట్ మార్క్, ఇదే ఫోటో దీన్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ని క్లిక్ చేయండి.
క్లిక్ చేసి త్రీ డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది, రెండు ఆప్షన్ ఇది క్లిక్ చేయండి. ఫ్రంట్కి వస్తుంది, ఫొటోస్ అందులో మీకు ఫిట్ అయిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు నేను ఇచ్చిన హార్డ్ పార్టికల్స్ టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా క్లిక్ చేసి చివర పట్టుకొని పెద్దగా చేసి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. ఇది హార్డ్ పార్టికల్స్. కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. చేసి ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేయండి. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో డెమోని చూసే ఉంటారు కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.